గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ నగర శివార్లలో కోహెడాకు తరలింపు రైతులు వ్యాపారులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కోహెడా మార్కెట్లో ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు కోహెడాలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసే వరకు వెళ్ళే ప్రసక్తి లేదని వ్యాపారస్తులు కొత్తబెట్లో బైఠాయించి రోడ్డుపైనే వ్యాపారం చేస్తున్నారు పోలీసులు మాత్రం ఇక్కడ వ్యాపారం చేయవద్దని అక్కడి నుంచి పంపించి వేస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పండ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వేణు అందిస్తారు హైదరాబాద్ నగరంలో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ఎంతో ప్రాముఖ్యం పొందింది ముఖ్యంగా ఇక్కడికి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పండ్ల వ్యాపారులందరూ ఇక్కడికి వస్తారు ప్రతినిత్యం కూడా వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చి వివిధ రాష్ట్రాల నుండి పండ్లను తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా ఏదైతే కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ఉందో సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పేసేసి ఇక్కడ ఉన్న మార్కెట్ని మేము మూసివేస్తున్నాం ఇక్కడికి వచ్చేటువంటి పండ్ల వ్యాపారులందరూ కూడా కోహెడ మార్కెట్కే రావాలని చెప్పేసేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఏదైతే కోహెడకు రావాలని ప్రభుత్వం చెప్పడంతో ఒక్కసారిగా హోల్సేల్ వ్యాపారం చేసుకునేటువంటి వర్తకులు అలాగే కమిషన్ ఏజెంట్లు కూడా అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు మేము అక్కడికి వెళ్ళలేము ముఖ్యంగా ఏదైతే వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వారు ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే రోడ్డు మార్గం కూడా సరిగా లేదు అలాగే పనులను ఎండలో ఎక్కువసేపు పెట్టినట్లయితే ఎక్కువగా ఎండ తీవ్రత వల్ల కూడా పంట నష్టపోయే అవకాశం రైతుకు ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఆ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్నే కంటిన్యూ చేయాలని చెప్పేసేసి ఇటు రైతులు హోల్సేల్ వ్యాపారులు కమిషన్ ఏజెంట్లు ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి ఉంది అయితే ఆ రైతులు ఎవరూ రావద్దు అంటూ ఇప్పటికే కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ని మూసివేయడం జరిగింది కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ను మూసివేయడంతో వివిధ రాష్ట్రాల నుండి అప్పటికే బయలుదేరినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి వాళ్ళ పనులను అమ్ముకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది ఒక్కసారిగా ఇక్కడికి రావడంతో అక్కడ మార్కెట్ బంద్ కావడంతో వారందరూ కూడా ఏదైతే కొత్తపేటలో ఉన్న రోడ్ సైడ్ ఉన్నటువంటి ఫుట్పాత్పై వారు వ్యాపారం చేసుకుంటున్న పరిస్థితి ఉంది అయితే ఇలా వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు అని చెప్పేసేసి పోలీసులు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పి చాలా వారందరినీ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది ఏదైతే వివిధ రాష్ట్రాల నుండి బయలుదేరినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో మేము ఇక్కడ మార్కెట్కి తీసుకురావడం జరిగింది వచ్చిన వాళ్ళము మేము ఒకటి రెండు రోజుల్లో ఈ పంటను అమ్ముకోకపోతే మాత్రం చాలా తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందని చెప్పేసేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు కొందరు ఎవరైతే కమిషన్ ఏజెంట్లు ఉంటారో వివిధ ప్రాంతాల్లో రైతుల నుండి మాట్లాడుకొని పంటను అక్కడి నుండి ఇక్కడ తీసుకొచ్చారు కానీ ఇక్కడ సేల్ చేసుకునే పరిస్థితి లేదు అని చెప్పేసేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఏదైతే సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదని చెప్పేసేసి కొత్తపేటలో ఉన్నటువంటి రోడ్ సైడ్ పక్కన ఉన్నటువంటి ఫుట్పాత్పై పై వ్యాపారం చేస్తున్న వారందరినీ కూడా పోలీసులు తరిమి వేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోకి ఏవైతే వివిధ రాష్ట్రాల నుండి వస్తుంటాయో ముఖ్యంగా కేరళ తమిళనాడు నుండి పైనాపిల్ అలాగే కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల నుండి యాపిల్స్ వివిధ రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలో లభించినటువంటి పండ్లు వస్తుంటాయి ముఖ్యంగా ఇది ఎండాకాలం కావడం ఈ ఎండాకాలంలో మామిడి పండ్లు అనేది మన రాష్ట్రంలో చాలా విపరీతంగా వివిధ జిల్లాల నుండి హైదరాబాద్ మార్కెట్కు తరలి వస్తుంటాయి అలాగే బత్తాయి రైతులు కూడా ఇది కూడా సీజన్ కావడంతో వారు కూడా వారు పండించిన పంటను హైదరాబాద్ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ప్రస్తుత తరుణంలో చూసుకున్నట్లయితే ఒక్కసారిగా కరోనా నేపథ్యంలో గత ఇరవై రోజులుగా కూడా పంటను అమ్ముకోలేని పరిస్థితి రైతాంగానికి ఉంది మరోవైపు రానున్నటువంటి సీజన్ కోసం కూడా అంటే కొంత ఏదైతే హైదరాబాద్కు వస్తూ ఉంటుందో ఈ పండ్లు వచ్చిన వాటిని కొన్ని కోల్డ్ స్టోరేజ్లో కూడా నిల్వ చేస్తూ ఉంటారు కొద్ది రోజుల పాటు అయితే ప్రస్తుత తరుణంలో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ మూసివేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి హోల్సేల్ వ్యాపారులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము కోహెడకు తరలి వెళ్ళాలంటే అక్కడ కనీసం స్టోరేజ్ సౌకర్యాలు కూడా లేవు అక్కడ పండ్లను స్టోరేజ్ చేయాలన్నా కానీ కనీసం అయినటువంటి వసతులు అక్కడ లేవు ముఖ్యంగా ఏదైతే వివిధ రాష్ట్రాల నుండి తరలి వస్తాయో లారీలు వచ్చినాయి వచ్చినట్టే మార్కెట్ చేసుకోవాలంటే కొన్ని సందర్భాల్లో సమయం ఎక్కువ పడుతుంది ఇమీడియట్గా అమ్ముకోలేని పరిస్థితి కూడా ఉంటుంది అలాంటి తరుణంలో ఒక టెంట్ లాంటిది ఎక్కడన్నా పెట్టి దాని వద్ద అమ్మాలనుకున్నా కానీ ఎండ తీవ్రత వల్ల పంట పూర్తిగా పండ్లు ఎండ తీవ్రత వల్ల కాస్త నాణ్యత పడిపోయే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ కమిషన్ ఏజెంట్లు అలాగే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది పోలీసులు మాత్రం ఏదైతే ఫుట్పాత్ వెంట మీరు వ్యాపారం చేస్తామంటే ఊపిరి పరిసక్తే లేదు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మాత్రం కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పి పోలీసులు వాళ్ళు హెచ్చరించి ఇక్కడి నుండి తరిమిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో రైతాంగం పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు ఏదైనా ఒక సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది ఇలా ఉన్న ఫలంగా ఒక్కసారిగా మార్కెట్ బంద్ చేయడం వల్ల మేము చాలా నష్టపోతున్నామని చెప్పేసేసి ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి రైతాంగము అలాగే కమిషన్ ఏజెంట్లు హోల్సేల్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కోహెడలో ఎలాంటి సౌకర్యాలు లేవు ఉన్న పలంగా అక్కడికి వెళ్ళాలంటే ఎలా అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా హైదరాబాద్ నగరంలో వివిధ రాష్ట్రాల నుండి వస్తున్నటువంటి పండ్ల వ్యాపారులు ప్రస్తుతం ఏదైతే హైదరాబాదు కొత్తపేటలో ఉన్న మార్కెట్ మూసివేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి ప్రభుత్వం ఒక పరిష్కార దిశగా చర్య తీసుకోవాలి ఇమీడియట్గా ఏదైతే ఈ పంటను తీసుకొచ్చిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునేలా ఈ ఫ్రూట్స్ని అలాగే ఏదైతే నిల్వ చేసుకునేటువంటి సౌకర్యాలు కూడా మెరుగుపరచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి ఉంది రైతాంగం కెమెరామెన్ సీనుతో వేణు రాజ్ న్యూస్ హైదరాబాద్